భారతీయులు అందరూ గర్వించే చంద్రయాన్ 3 యొక్క గొప్పతనం ఏంటి, ఇది ఏం చేయబోతుంది అని అడిగితే మనందరం చెప్పే సమాధానం చంద్రుడి యొక్క సౌత్ పోల్లో అంటే దక్షిణ ధ్రువంలో అడుగు పెట్టబోయే మొట్టమొదటి స్పేస్ క్రాఫ్ట్ చంద్రయాన్ 3 అని చెప్తాం. అందుకే ఈ మిషన్ అంటే అందరికీ ఆసక్తి. ఇంకా 15 రోజుల్లో అంటే ఆగస్ట్ 23న సాయంత్రం చంద్రయాన్ 3 చంద్రుడి భూమిలో ల్యాండ్ అవబోతుంది. ఈ మిషన్ సక్సెస్ఫుల్గా కావాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. ప్రపంచంలోని ఏ దేశము చంద్రుడి యొక్క సౌత్ పోల్లో ఇంతవరకు అడుగు పెట్టలేదు. మొట్టమొదటిసారి చంద్రయాన్ 3 అడుగు పెట్టబోతుంది. బట్ ఈ చంద్రయాన్ 3 స్టోరీలో ట్విస్ట్ను రష్యా ఇచ్చింది. చంద్రయాన్ 3 కంటే ముందు రష్యా యొక్క లూనా 24 స్పేస్ క్రాఫ్ట్ దక్షిణ ధ్రువంలో ల్యాండ్ అవబోతుంది. అంటే ఒకవేళ సక్సెస్ఫుల్లీ రష్యా గనక సౌత్ పోల్లో ల్యాండ్ అయితే ఇండియాకి దక్కే రికార్డును రష్యా తన్నుకుపోతుంది. రష్యా ఆగస్ట్ 11న లూనా 24 స్పేస్ క్రాఫ్ట్ను లాంచ్ చేస్తుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ ఆగస్ట్ 21న లేదా ఆగస్ట్ 22న చంద్రుడి యొక్క సౌత్ పోల్లో ల్యాండ్ అవబోతుంది. అంటే మనకంటే ఒక్క రోజు ముందు లూనా 24 అనేది ల్యాండ్ అవబోతుంది అన్నమాట. మన చంద్రయాన్ 3 ఆగస్ట్ 23వ రోజు సాయంత్రం ల్యాండ్ అవబోతుంది. అంటే మనకంటే ముందే రష్యా వాడు చంద్రుడి మీద జెండాని నాటబోతున్నాడు. ఇక్కడ మీరు నన్ను అడగొచ్చు, అదేంటంటే మన చంద్రయాన్ 3 జూలై 14 రోజు లాంచ్ అయింది కదా, మనకంటే లేట్గా రష్యా తన స్పేస్ క్రాఫ్ట్ను లాంచ్ చేసి మనకంటే ముందే ఎలా ల్యాండ్ చేయబోతుంది అని. ఈ వీడియోలో రష్యా మనల్ని ఎలా దాటబోతుంది అనేది సింపుల్గా చెప్తాను. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియోని ఎండ్ వరకు చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చంద్రయాన్ 3 రష్యా లూనా 25 కంటే ఒక విషయంలో గొప్పది, చంద్రుడి సౌత్ పోల్లో చేరుకోవడానికి మనకి 40 రోజులు పడుతుంటే ఎందుకని రష్యాకి కేవలం 11-12 రోజులు మాత్రమే పడుతుంది. మన చంద్రయాన్ 3 జూలై 14న లాంచ్ అయ్యి ఈ భూమి యొక్క కక్ష అంటే ఎర్త్ ఆర్బిట్లో 4 ఫుల్ రౌండ్స్ వేసి తన దూరాన్ని పెంచుకుని 5వ రౌండ్లో చంద్రుడి కక్ష వైపు వెళ్ళింది. అంటే ఇంజెక్షన్ అయింది. ఈ ఇంజెక్షన్ను ట్రాన్స్లూనార్ ఇంజెక్షన్ అని అంటారు. ఆగస్ట్ 5న చంద్రయాన్ 3 సక్సెస్ఫుల్లీ చంద్రుడి కక్షలోకి వెళ్ళింది. ఇప్పుడు అక్కడే తిరుగుతుంది. మూన్ ఆర్బిట్ లో ఇలా మన చంద్రయాన్ 3 తిరుగుతుంది. ఒక్కొక్క రౌండ్ లో మూన్ కి దగ్గరగా తిరుగుతూ మూన్ కి 100 కిలోమీటర్ల ఎత్తులో మన చంద్రయాన్ 3 స్పీడ్ ను మెల్లిమెల్లగా తగ్గించుకొని మూన్ లో సాఫ్ట్ గా ల్యాండ్ అవుతుంది. ఆగస్ట్ 23న సాయంత్రం 5:32 చంద్రయాన్ 3 తన స్పీడ్ని ప్రతి సెకండ్కి 2 మీటర్ల చొప్పున తగ్గించుకొని అంటే చాలా స్లోగా మెల్లగా ఇలా మూన్ మీద అడుగు పెట్టబోతుంది. ప్రస్తుతానికైతే మన చంద్రయాన్ 3 ఇక్కడుంది, చంద్రుడి కక్షలో ఉంది. ఆల్రెడీ మన చంద్రయాన్ 3 ఈ చంద్రుడి యొక్క ఫొటోస్ని తీసి ఇస్రోకి పంపించింది. ఈ ఫొటోస్ని చూడండి, ఇది మూన్ యొక్క క్లోజ్ పిక్చర్. ఇది చంద్రయాన్ 3 పంపిన లైవ్ ఫొటోస్. వీటిని గర్వంగా ఇస్రో పబ్లిష్ చేసింది. మూన్ యాజ్ సీన్ బై చంద్రయాన్ 3 అని క్యాప్షన్ పెట్టి మూన్ ఫస్ట్ లుక్ ని ఇస్రో రిలీజ్ చేసింది. ఇంకో 15 రోజుల్లో ల్యాండ్ అవ్వబోతున్నాము, చరిత్ర సృష్టించబోతున్నాము, సౌత్ పోల్లో అడుగు పెట్టిన మొట్టమొదటి దేశం అవ్వబోతున్నాము. ఇలా అనుకునే లోపే మన మిత్ర దేశం రష్యా లూనా 25 గురించి అనౌన్స్ చేసి బిగ్ బ్రేకింగ్ ఇచ్చింది. లూనా 25 రష్యా యొక్క ఫేమస్ స్పేస్ క్రాఫ్ట్. లూనా 25 అనేది రష్యాలోని వాస్కోన్ సిటీ క్యాస్డోమో అనే స్పేస్ స్టేషన్ నుండి ఆగస్ట్ 11వ రోజున లాంచ్ అవబోతుంది. దీన్ని రష్యా స్పేస్ ఏజెన్సీ అయిన రోస్కాస్మోస్ లాంచ్ చేస్తుంది. ఈ స్పేస్ స్టేషన్ మాస్కోలోని ఫారెస్ట్ వైపు ఉంది. లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ను నార్త్ ఆర్బిట్ వరకు తీసుకుపోయే రాకెట్ పేరు సోయిస్2 బూస్టర్. లూనా 25 మూన్లో ల్యాండ్ అయ్యే ప్రాసెస్ అండ్ ప్రొసెసర్ ఇంచుమించు మన చంద్రయాన్ 3 లాగానే ఉంటుంది. ఆగస్ట్ 11వ రోజు సోయిస్2 లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ను ఎర్త్ ఆర్బిట్ వరకు తీసుకువెళ్ళి వదిలేస్తుంది. తర్వాత సోయిస్2 రాకెట్ బూస్టర్స్ లూనా 25 స్పేస్ క్రాఫ్ట్ను విడిపోయి అంటే సపరేట్ అయ్యి కిందకు పడిపోతాయి. ఈ రాకెట్ బూస్టర్స్ యొక్క పార్ట్స్ కిందకు పడి భూమి మీద ఉన్న తమ ప్రజలకు హాని కలిగించకూడదనే ఉద్దేశం తో రష్యన్ గవర్నమెంట్ రాకెట్ లాంచింగ్ స్పేస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలను ఖాళీ చేస్తుంది. లాంచింగ్ స్పేస్ స్టేషన్ చుట్టుపక్కల ఉన్న గ్రామంలో వాళ్ళని సేఫ్ లొకేషన్ కి తరలిస్తున్నారు. సో ఎర్త్ ఆర్బిట్ ఈ ఫోటోలో కనిపించే విధంగా ఈ లూనా 25 భూమి చుట్టూ ఒక కంప్లీట్ రౌండ్ వేసి 2వ రౌండ్లో ట్రాన్స్ ఇంజెక్షన్ చేస్తుంది. అంటే 2వ రౌండ్లోనే మూన్ యొక్క కక్ష వైపు వెళ్ళిపోతుంది. అదే మన చంద్రయాన్ 3 అయితే 4 రౌండ్లు భూమి కక్షలోనే వేస్తుంది. కానీ లూనా 25 కేవలం 1 రౌండ్ మాత్రమే వేస్తుంది. 2వ రౌండ్లో మూన్ ఆర్బిట్ వైపు దూసుకెళ్ళిపోతుంది. ఇక్కడ ఫ్రైగేట్ సపరేట్ అవుతుంది. మూన్ కక్షలో కూడా కేవలం 1 రౌండ్ మాత్రమే లూనా 25 వేస్తుంది. 2వ రౌండ్లో మూన్కి 100 కిలోమీటర్ల ఎత్తుకు చేరుకుంటుంది. ఇక్కడ ప్రపోర్షన్ లేదా పార్కింగ్ మాడ్యూల్ సపరేట్ అయిపోతుంది. మూన్ ఆర్బిట్ లో లూనా 25 5-7 డేస్ ఉంటుంది. ఎందుకుంటుంది అంటే మూన్ లో ల్యాండ్ అవడానికి సూటబుల్ లొకేషన్ ను చూస్ చేసుకుంటుంది. మూన్ లో సరైన ల్యాండింగ్ స్పాట్ ను ఎంచుకొని లూనా 25 యొక్క ల్యాండర్ మెల్లగా స్పీడ్ ని కంట్రోల్ చేస్తూ మూన్ సౌత్ పోల్ వైపు ల్యాండ్ అవుతుంది.
ఇదంతా కేవలం 11-12 రోజుల్లో మాత్రమే చేసేస్తుంది. అప్రాక్సిమేట్ గా ఆగస్టు 21 లేదా ఆగస్టు 22 లోపు లూనా 25 మూన్ మీద ల్యాండ్ అవుతుంది. చంద్రయాన్ 3 ఆగస్టు 23న ల్యాండ్ అయితే లూనా 25 ఒకటి లేదా రెండు రోజుల ముందే మూన్ సౌత్ పోల్ లోనే టచ్ చేస్తుంది. చంద్రయాన్ 3 మూన్ లో విక్రమ్ ల్యాండర్ ను ప్రజ్ఞాన్ రోవర్ ను ఉంచితే రష్యా కేవలం ల్యాండర్ ను మాత్రమే ఉంచింది. చంద్రయాన్ 3 రోవర్ మూన్ లో కేవలం 14 రోజులు మాత్రమే ఉంటుంది. 14 రోజుల తర్వాత బ్యాటరీ డెడ్ అయ్యి రోవర్ ఆగిపోతుంది. కానీ లూనా 25 ల్యాండర్ 1 ఇయర్ వరకు అక్కడే తిరుగుతూ ఉంటుంది. మూన్ యొక్క సాయిల్ ను స్టడీ చేస్తుంది. లూనా 25 యొక్క ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇది మూన్ యొక్క భూమిని డ్రిల్ చేసి వాటర్ శాంపిల్స్ ని కూడా స్టడీ చేస్తుంది. లూనా 25 తనతో పాటు 31 kgs బరువు గల ఎక్విప్మెంట్స్ ని కూడా క్యారీ చేస్తుంది. మూన్ లో ఉన్న సాయిల్ ని వాటర్ ను స్టడీ చేస్తుంది. ఇది మూన్ ని డ్రిల్ లేదా స్కూప్ చేస్తుంది. రాక్స్ యొక్క శాంపిల్స్ ని కలెక్ట్ చేస్తుంది. అంటే మూన్ యొక్క భూమి లోపల ఉన్న రాళ్ల యొక్క శాంపిల్స్ ను కలెక్ట్ చేసి ఆ రాక్స్ లోపల ఫ్రీజ్ అయి ఉన్న వాటర్ ను స్టడీ చేసి అక్కడ వాటర్ ఉందా లేదా అని పరిశోధించి అవి హ్యూమన్ లైఫ్ కు ఉపయోగపడతాయా లేదా అనేది కూడా ల్యాండర్ లో అమర్చిన సైంటిఫిక్ ఎక్విప్మెంట్ టెస్ట్ చేసి వచ్చిన స్టడీస్ ను రష్యన్ స్పేస్ ఏజెన్సీకి పంపుతుంది. ఇక్కడ అందరూ నోట్ చేయవలసిన విషయం ఏంటి అంటే చంద్రయాన్ 3 యొక్క విక్రమ్ ల్యాండర్ రష్యన్ యొక్క లూనా 25 ల్యాండర్ ఒకటి ఒకటి కొలైడ్ కావు. అంటే ఇవి రెండు గుద్దుకోవు. రెండు ప్రీ ప్లానుడ్ గానే వేర్వేరు లొకేషన్స్ లో ల్యాండ్ అవుతాయి. లూనా 25 మనకంటే ఎలా అంత ఫాస్ట్ గా వెళ్తుంది అని అనడానికి సమాధానం చాలా సింపుల్. లూనా 25 ను లాంచ్ చేసిన రాకెట్ అయినా సోయిస్ 2 పవర్ఫుల్ రాకెట్. సోయిస్ 2 8500 kg ఆఫ్ పేలోడ్ ను ఎర్త్ ఆర్బిట్ నుండి డెలివరీ చేయగలిగితే చంద్రయాన్ 3 ను క్యారీ చేసిన ఎల్విఎం 3 రాకెట్ 4000 kgs బరువును మాత్రమే డెలివరీ చేయగలుగుతుంది. బట్ ఎల్విఎం 3 ని తక్కువ అంచనా వేయలేము. ఎల్విఎం 3 కూడా చాలా పవర్ఫుల్. బేసికల్లీ స్పీడ్ అనేది డిజైన్ మీద ఖర్చు పెట్టిన డబ్బు మీద టెక్నాలజీ మీద ఆధారపడి ఉంటుంది. చంద్రయాన్ 3 బడ్జెట్ కేవలం 617 కోట్లు మాత్రమే. లూనా 25 బడ్జెట్ చంద్రయాన్ 3 బడ్జెట్ కంటే రెండింతల కన్నా ఎక్కువ. చంద్రయాన్ 3 యొక్క లక్ష్యం ఏంటి అంటే చంద్రుడి సర్ఫేస్ ను స్టడీ చేయటం, సర్ఫేస్ లోని డేటాను ఇస్రోకి పంపించటం. ఇలా వచ్చిన డేటాతో మన సైంటిస్టులు మూన్ యొక్క హిస్టరీ ఎవల్యూషన్ స్టడీ చేస్తారు. బట్ లూనా 25 యొక్క ఎయిమ్ వేరు. లూనా 25 సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ను కూడా క్యారీ చేస్తుంది. మూన్ లోపల డ్రిల్ చేసి రాక్స్ ను మట్టిని వాటర్ ని స్టడీ చేస్తుంది. లూనా 25 1 ఇయర్ పాటు మూన్ లో ఉంటుంది. నెక్స్ట్ అందరికి వచ్చే క్వశ్చన్, రష్యా కావాలనే సౌత్ పోల్ లో మొట్టమొదటిసారి మేమే ల్యాండ్ అయ్యాము అని ప్రపంచానికి చూపడానికే రష్యా లూనా 25 ను లాంచ్ చేసింది అనే ప్రశ్నకు సమాధానం అవును అండ్ కాదు రెండు. ఎందుకంటే లూనా 25 ను రష్యా అక్టోబర్ 2020 వల్లనే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీస్ తో కలిసి లాంచ్ చేయాలి అని అనుకుంది. కానీ రష్యా యుక్రెయిన్ యుద్ధం కారణంగా అది జరగలేదు. సో ప్రాజెక్ట్ కొన్ని రోజులు ఆగిపోయింది. మళ్ళీ రష్యా మన ఇస్రోతో కలిసి లూనా 25 ను లాంచ్ చేయాలి అని అనుకుంది. దానికి మన ఇస్రో రష్యా యొక్క స్పేస్ ఏజెన్సీతో ఇలా అంది, మేము గనక మీతో కలిసి మూన్ కి వెళ్తే రష్యా సాయంతో ఇండియా మూన్ కి వెళ్ళింది అని అందరూ అనుకుంటారు. కాబట్టి ఫస్ట్ మేము మా సొంతంగా వెళ్తాం, ఆ తర్వాత మీతో కొలాబరేట్ అవుతాం అని అంది. అండ్ రష్యా కూడా దానికి ఒప్పుకుంది. రష్యాకు ఎప్పటి నుంచో నేనే ఫస్ట్ ఉండాలి అని ఉంటుంది. ఫస్ట్ ఉండాలి అనుకోవడంలో తప్పు లేదు. సో ఒకవేళ చంద్రయాన్ 3 సౌత్ పోల్ లో ల్యాండ్ అయితే మన ఇండియా కూడా రికార్డ్ సృష్టిస్తుంది. రష్యా అయితే ఎప్పుడో 1976 లోనే లూనా 24 ను మూన్ లో సేఫ్ గా ల్యాండ్ చేసింది. మూన్ లో ఉన్న మట్టిని తిరిగి భూమి మీదకి తెచ్చింది. మన చంద్రయాన్ 3 ని రష్యన్ స్పేస్ తో కంపేర్ చేయకూడదు. స్పేస్ టెక్నాలజీలో రష్యా మనకు మిత్ర దేశం లాంటిది. రాస్కోస్మోస్ మన ఇస్రోకు టెక్నాలజీ పరంగా ఎంతో సహాయపడింది, టెక్నాలజీను షేర్ చేసుకుంది. మన ఇండియా అంతరిక్ష కళ్ళ కనటం ఏంటి అని వెస్టర్న్ దేశాలు మనల్ని హేళన చేసినప్పుడు రష్యా మనకు అండగా ఉంది. 1957లోనే రష్యా స్పుటినిక్ 1 ద్వారా ఎర్త్ ఆర్బిట్ లో మన తన శాటిలైట్ ని పంపించింది. రష్యా ఇప్పటికీ 7 సార్లు మూన్ మీద సక్సెస్ఫుల్ గా ల్యాండ్ అయింది. 1976లో రష్యా లాస్ట్ టైం మూన్ మీద ల్యాండ్ అయింది. ఆ తర్వాత రష్యా మూన్ ని ఎక్స్ప్లోర్ చేయటం ఆపేసింది. మనం స్పేస్ లో రష్యా కంటే 50 ఇయర్స్ వెనుకున్నాం. చంద్రయాన్ 3 ఒకవేళ మూన్ మీద ల్యాండ్ అయితే అమెరికా, రష్యా, చైనా తర్వాత మూన్ మీద ల్యాండ్ అయిన 4వ కంట్రీ మన భారతే అవుతుంది. బట్ మూన్ యొక్క సౌత్ పోల్ లో ఒకవేళ రష్యా ముందుగా ల్యాండ్ అయితే మనం సెకండ్ ప్లేస్ లో ఉంటాం, స్టిల్ రికార్డ్ అయితే క్రియేట్ చేస్తాం. అది ఎలా అంటే ఫస్ట్ 1 డే ఆర్ 2 డేస్ పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఇండియా అండ్ రష్యా బోత్ ఆర్ ల్యాండెడ్ అట్ మూన్ ఇన్ ద సేమ్ టైమ్ అని అంటారు. ఇక్కడ స్టిల్ చంద్రయాన్ 3 ఫస్ట్ ల్యాండ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అది ఎలా అంటే లూనా 25 మూన్ ఆర్బిట్ లో 5 to 7 డేస్ ఉంటుందని చెప్పాను కదా. ఈ 5 to 7 డేస్ లో సూటబుల్ లొకేషన్ ఒకవేళ గనక సెలెక్ట్ చేసుకోపోయిందంటే, లేదా లొకేషన్ సెలెక్ట్ చేసుకోవడం గనక ఒకవేళ లేట్ అయితే చంద్రయాన్ 3కి ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇది చాలా రేర్ కేస్. రష్యా తన స్పేస్ క్రాఫ్ట్ ప్రీసైజ్ గా డిజైన్ చేశారు కాబట్టి ఇలా జరగడం అంత ఈజీ అయితే కాదు.
సో ఇలా లూనా 25 మనకంటే ఫాస్ట్ గా వస్తుంది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, మనం ఎందుకు ఫాస్ట్ గా వెళ్ళలేము అని. దానికి సమాధానం, మనం కూడా చాలా ఫాస్ట్ గా వెళ్ళగలం, కాకపోతే బడ్జెట్ ఉంటేనే వెళ్ళగలం. వీటన్నిటికంటే ముందు మనం ఫస్ట్ మూన్ మీద ల్యాండ్ అవ్వాలి, సాఫ్ట్ ల్యాండింగ్ జరగాలి. ఇస్రోకు ఎక్కువ బడ్జెట్ కేటాయించాలి అంటే చంద్రయాన్ 3 అనేది సక్సెస్ అవ్వాలి. ఇంతవరకు మన రాజకీయ నాయకులు ఎలక్షన్ లో డబ్బులు పంచడానికి చాలా ఎక్కువ డబ్బుల్నే ఖర్చు పెట్టారు. 2024 ఎంపీ ఎలక్షన్ లో ఒకే ఒక్క ఎలక్షన్ లోనే ఇండియన్ పొలిటికల్ పార్టీస్, ఇక్కడ పొలిటికల్ పార్టీస్ అంటే అన్ని పార్టీస్, బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, వైఎస్ఆర్సిపి, టీడీపీ, బీఆర్ఎస్ అన్ని పార్టీస్ కలిపి కేవలం ఎలక్షన్ లో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం ఓట్స్ వేయించడానికి, బీర్లు బిర్యానీలు డబ్బులు పంచడానికి ఖర్చు పెట్టిన డబ్బు దాదాపు 8,000 కోట్ల రూపాయలు. ఇండియాలో జరిగే అన్ని స్కామ్స్ లో ఇది బిగ్గెస్ట్ స్కామ్. 2019 ఎలక్షన్ లోనే దాదాపు 5,600 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రయాన్ 3 బడ్జెట్ అంతా కేవలం 615 కోట్ల రూపాయలు మాత్రమే. ఇంత తక్కువ బడ్జెట్ తో మూన్ లో ల్యాండ్ అవుతున్నందుకు మన అందరం ఇస్రోకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.